శ్రీమాతృ నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఈ 2024 సంవత్సరం జూలై 17వ తేదీన తొలి ఏకాదశి నుండి జరగబోయేటటువంటి 9 గుండె పగిలే నిజాలు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు ఒంటరిగా ఈ వీడియోని చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన, ఇంతవరకు ఎవరికి కూడా తెలియనటువంటి ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతమిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఇక ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ కుంభరాశిని వాయుతత్వపు రాశి అని, స్థిర రాశి అని, శీతోష రాశి అని పిలుస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వీరికి క్రియేటివిటీ ఎక్కువ. ఏ పని చేసినా కూడా దానిలో వైవిధ్యం ఉండాలని అనుకుంటారు. ఒకే విధమైన జీవితాన్ని ఈ రాశికి చెందిన వారు చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ చేసే విధంగా కాకుండా జీవితంలో ఏదో ఒకటి కొత్తగా చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారికి అబద్ధాలు చెప్పడం రాదు. ఒకవేళ చెప్పినా చాలా తేలికగా ఎదుటి వారికి దొరికిపోతూ ఉంటారు. నిజం కన్నా కూడా అబద్ధం చెబితే మంచి జరిగే సందర్భాల్లో వీరు చెప్పే అబద్ధాలు అందరి చేత నవ్వులు తెప్పించే విధంగా ఉంటాయే తప్ప వాటిని ఎవ్వరూ కూడా నమ్మరు. ఇక కుంభరాశి వారు తమలోనే బాధపడతారు, కానీ ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీళ్ళకి విరోధాలు ఎక్కువ అవుతాయి. ఈ మనస్తత్వాన్ని వదిలిపెడితే గనక వీరికి చాలా మంచే జరుగుతుంది. ఇక ఈ రాశి వారు తగాదాలకు, మధ్యవర్తిత్వానికి నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా ఈ కుంభరాశి వారి ఆలోచనలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇతరులకు కూడా రానటువంటి ఆలోచనలు వీరు మాత్రమే చేయగలుగుతారు అని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని కూడా అన్ని కోణాలలో ఆలోచించి ఆ తర్వాతనే ఆలోచన తగిన నేర్పు ఈ రాశి వారి యొక్క సొంతం అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు వారి జీవితంలో ఎదురయ్యేటటువంటి తమ భావోద్వేగాలను మాత్రం ఎట్టి పరిస్థితులను నియంత్రించుకోలేరు. అదే సమయంలో తమ మనసులో ఏ విధంగా ఫీల్ అవుతుంటారో ఎదుటి వ్యక్తులకు చెప్పడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో వీళ్ళు చాలా వరకు తికమక పడుతూ ఉంటారు. ఈ కారణం చేత ఎదుటి వారికి, వీరికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక కుంభరాశి వారిలో స్వతంత్ర భావజాలం ఎక్కువగా ఉంటుంది. తమకు నచ్చని అంశం పైన ధైర్యంగా నూరు విప్పి మాట్లాడగలరు. అదేవిధంగా వీరిలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు తిరుగుబాటు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అదేవిధంగా కుటుంబం పరంగా అలాగే వ్యక్తిగత పరంగా వీరిని చూసుకోవడానికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి చాలా ఎక్కువ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమకు ఎదురు వచ్చిన వారిపై తిరుగుబాటు చేయడంలోనూ అస్సలు వెనకాడరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. అయితే వీరికి కొంచెం స్వార్థం కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇక కుంభరాశి వారు చాలా అరుదుగా ఎవరితోనైనా ప్రేమలో పడతారు. వీరు ప్రేమించినా కూడా ధైర్యం చేసి తొందరగా ఎదుటి వారికి మాత్రం చెప్పలేరు. కొంచెం వీరికి భయం కూడా ఎక్కువే. అయితే తమ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో ఎంతో తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. విచ్చలవిడిగా ఖర్చు చేయడం కంటే కూడా ఎక్కువగా పొదుపు చేయడంపైనే దృష్టి పెడతారు. తమ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారు ఎక్కువగా తీవ్రమైన మానసిక కల్లోలాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు చాలా సున్నితంగా ఉంటారు. అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో
అంతే కఠినంగా కూడా ఉంటారు. ఇక కుంభరాశి వారు ఎక్కువగా తమ భావాల గురించి అనిశ్చితంగా ఉంటారు. వాళ్ళు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి వారి ప్రేమలో ఎప్పుడు కూడా డిమాండ్ చేయరు లేదా స్వార్థపూరితంగా ఉండరు. అదేవిధంగా కుంభరాశి వారు తమ ప్రియమైన వారిని ఉన్నతంగా ఉంచడానికి అలాగే వారిని అన్నింటిలో సక్సెస్ సాధించడానికి ముందుంటారు. ఇక కుంభరాశిలో పుట్టిన వారికి వ్యాపారాలు దాదాపు విజయవంతమై లాభాలు పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే భాగస్వామ్యం మాత్రం కొంతకాలమే లాభిస్తుంది. వీరి యొక్క హస్తవాసి మంచిదని పేరు కూడా వస్తుంది. ఈ యొక్క కుంభరాశి వైతత్వపు రాశి అని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచించడం అంటే వీళ్ళకు విపరీతమైన ఇష్టం. అయితే ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితాన్ని గడుపుతారు. అంటే తాము చెప్పిందే వేదమని భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అంటే చాలా ఇష్టం. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ గుర్తించుకుంటారు. ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా కూడా తమ బంధువులను స్నేహితులను ఎప్పుడూ మర్చిపోరు. కుంభరాశి వారు తమ బాధను ఎవరితోనూ పంచుకోరు. తమలోనే బాధపడతారు కానీ ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధులు ఎక్కువ అవుతారు. ఈ మనస్తత్వాన్ని వదిలితే గనక వీళ్లకు చాలా మంచి జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి శుక్ర మహర్దశలు యోగిస్తాయి. ముఖ్యంగా వీరికి పడమర దక్షిణం మరియు ఉత్తరం దిశలు యోగిస్తాయి. ఈ యొక్క కుంభరాశి వారికి కాల భైరవ స్తోత్ర పారాయణం వీరికి ఎంతో బాగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారికి చెందిన వారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా కొన్ని సమయంలో ఈ రాశి వారు అతిగా కూడా ప్రవర్తించేవారు అనడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తారు. అదేవిధంగా తమపై ఆధిపత్యం ధోరణి వీరు సహించారు. కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి అలాగే కీళ్ళ వ్యాధులు వీరికి అనారోగ్యాలు కలిగిస్తాయి. ఇక కుంభరాశిలో పుట్టిన వారు ఘాటైన సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు అనుకున్న పనిని సాధించే వరకు అస్సలు కూడా విశ్రమించరు. ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే మాత్రం వెంటనే స్పందించి తమ వారిగా సహాయం చేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి మీరు నిత్యం శనిదేవుణ్ణి పూజిస్తే మంచిది. ఆహారంలో నల్ల శనగలు, నల్ల మిరియాలను ఎక్కువగా వినియోగించాలి. ఆదివారాలు అష్టమి తిథుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించాలి. అలాగే సూర్యభవనానికి ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం లేదంటే ప్రతి సప్తమి తిథుల్లో ఖచ్చితంగా మీరు తప్పకుండా సూర్యభవనానికి నీళ్లను ఆర్గ్యంగా సమర్పించండి. ఇక అడ్డంకులు తొలగిపోవడానికి బుధవారం చవితి రోజుల్లో వినాయకుని మంత్రాలు స్తోత్రాలను పఠించుకోండి. ఖచ్చితంగా గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మీకుండేటటువంటి అన్ని సమస్యలు, జాతక దోషాలు, గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాలను చేకూరుస్తుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, కుంభరాశి వారికి ఈ తొలి ఏకాదశి నుండి వీరికి జీవితంలో జరిగిపోయే 9 సంఘటనలు ఏమిటో అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.